కాంగ్రెస్ అడ్డగోలు హామీలతో గెలిచింది. తాను మళ్లీ సీఎం అవుతానన్న కేసీఆర్. కాంగ్రెస్ నేతలు టచ్ లో ఉన్నారన్న బీఆర్ఎస్ అధినేత. ప్రభుత్వాలకు నిఘా వ్యవస్థలుంటాయి, ఫోన్ ట్యాపింగ్ అనేది చిల్లర ఆరోపణ. డామేజ్ ప్రయత్నాలు ఫలించవన్న కేసీఆర్. లిక్కర్ స్టామ్ నరేంద్ర మోదీ సృష్టి, కవిత ముత్యంలా బయటపడతారన్న కేసీఆర్. బిఎల్ సంతోష్ పై కేసుతో కక్ష కట్టారని ఆరోపణ. కాంగ్రెస్ వాళ్లు పవర్ ని వాడుకోలేని దద్దమ్మలు, కాళేశ్వరాన్ని రిపేర్ చేయిస్తానన్న కేసీఆర్. రేవంత్ భాషపై అభ్యంతరం. బీజేపీకి ఒక్క సీట్ వస్తే గొప్ప, 8 నుంచి 12-10 సీట్లు గెలుస్తామన్న కేసీఆర్. కడియం వెళ్లిపోవడంపై హ్యాపీ. ఏపీ పాలిటిక్స్ లో జోక్యం చేసుకో, మళ్లీ జగనే గెలవచ్చన్న కేసీఆర్. బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ గా మార్చబోమని క్లారిటీ. 5 ఏళ్లు అండగా ఉంటే 100 ఏళ్ల అభివృద్ధి. పాలమూరు ప్రజలకు నేతలకు రేవంత్ విన్నపం. అభివృద్ధికి డీకే అడ్డుపడుతున్నారని ఆరోపణ. డ్రీమ్స్ ప్రజలవి, స్కీమ్స్ నావి. 40 పథకాలు అమలు చేస్తున్నామన్న జగన్, పేదలను గెలిపించాలని పిలుపు. కవితీ మద్యం గంజాయితో చెడగొడుతున్నారు. యువతకు జాబు రావాలంటే బాబు రావాలి. వంశధార నిర్వాసితులకు చంద్రబాబు భరోసా. మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యం, ఉప్పాడ చీరకు ప్రపంచవ్యాప్త గుర్తింపు. పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తానన్న పవన్. ఏపీలో 2 సీనియర్ ఐపీఎస్ల బదిలీ, ఇంటెలిజెన్స్ డీజీతో పాటు విజయవాడ సిపి ట్రాన్స్ఫర్. ఎన్నికల విధులు అప్పగించొద్దన్న ఈసీ. కవితకు బెయిల్ దొరకదు, త్వరలో తండ్రి కొడుకులు జైలు కడతారు. బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా రాదన్న కోమటిరెడ్డి. మారుకోట సబ్ రిజిస్ట్రార్ ఇళ్లలో సోదాలు, ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు. 2.94 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు, 7 మే వరకు కస్టడీని పొడిగించిన రౌస్ రెవెన్యూ కోర్ట్. కేజ్రీవాల్ కస్టడీ కూడా పొడిగింపు. అన్నారం ఎగువన ఇసుక మేటల తొలగింపు, బ్యారేజ్ పగుళ్లు, లీకేజీలపై ఎన్డీఎస్ఏ బృందం స్టడీ. పరిశీలనకు అనువుగా ఇసుక తొలగింపు. కడియంలో పోలీసుల తనిఖీలు, బంగారం వెండి స్వాధీనం, 2.5 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు సీజ్. బెంగాల్లో అమిత్ షా ప్రచారం, దీదీ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందంటూ ఆరోపణ. మహిళలకు రక్షణ లేదని విమర్శ. ఢిల్లీలో మారిన వాతావరణం, గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, వర్షంతో చల్లబడ్డ వెదర్. మా మేనల్లుడి హత్యకు కుట్ర, బీజేపీపై మమతా బెనర్జీ ఆరోపణ. ముందే తెలుసుకున్నామన్న దీదీ. 2 దశకు రేపటితో ముగుస్తున్న క్యాంపెయిన్, రాజస్థాన్ లో కంగన పర్యటన. ఓపెన్ టాప్ జీప్ లో ప్రచారం. ఢిల్లీలో మళ్లీ రోడ్డెక్కిన తమిళనాడు రైతులు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం. కరువు సాయంలో సవతి తల్లి ప్రేమ, కేంద్రంపై కర్ణాటక కాంగ్రెస్ నేతల ఆరోపణ. సీఎం డిప్యూటీ సీఎంల నిరసన ప్రదర్శన. పుస్తెలు ఆస్తులపై నా మాటలతో ప్రకంపనలు, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ని బయటపెట్టా. నిజం చెబుతుంటే ఉలిక్కి పడుతున్నారన్న మోదీ. అసన్సోల్ లో శత్రుఘ్న సిన్హా నామినేషన్, తృణమూల్ తరపున నామినేషన్ దాఖలు. బెంగాల్ ప్రజలు టీఎంసీని గెలిపిస్తారన్న నటుడు.